మనందరికీ మరి జ్ఞానోదయం కలిగించడానికి మరి ప్రతి ఒక్కరు పిల్లలకు వాక్యం తప్పనిసరిగా నేర్పించాలి అన్న ఆ యొక్క తాత్పర్యం వచ్చే విధంగా మరి మనకు తెలియజేయడానికి మన మధ్యకు వస్తున్నారు. ఈ సమయంలో టైసన్ వచ్చి ఏ ప్రేమ గొప్పది అనేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తారండి. మరి పెద్ద పెద్ద స్పీకర్లు అన్ని అంశాలతో బోధిస్తుంటే ఇప్పుడు చిన్న మరి దైవ జనులు మరి సమయంలో తెలియజేస్తారు. అందరూ శ్రద్ధగా వినాలి. ఏ ప్రేమ గొప్పది? ప్రియులారా, ఈ లోకంలో మనిషిని మాయ చేసే ప్రేమలు ఎన్నో ఉన్నాయి. అలాగే మనిషిని మార్చే ప్రేమ కూడా ఒకటి ఉంది. అయితే వీటిలో ఏ ప్రేమ గొప్పది? తొలి చూపులో పుట్టిన ప్రేమ గొప్పదా? తొలి ఆలోచనలో పుట్టిన ప్రేమ గొప్పదా? కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ గొప్పదా? కాటికి వెళ్ళే మనిషి ప్రేమ గొప్పదా? ఏ ప్రేమ గొప్పది? ప్రియులారా, ప్రేమ అనే దాని గురించి ఈ సమాజంలో ఏకాభిప్రాయం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య, అన్నాతమ్ముళ్ళ మధ్య, అక్కా చెల్లెల మధ్య ప్రేమ ఉన్నా వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రేసి ప్రియుడి మధ్య ఉన్న బంధాన్నే నిజమైన ప్రేమ అని ఈ సమాజం ప్రేమికుల్ని గౌరవిస్తుంది. కారణం ఏంటంటే కవుల కవిత్వాలు ప్రేమ గురించే రాశారు. రచయితల రచనలు ప్రేమ గురించే రచించి సినిమాలో చిత్రీకరించడం జరిగింది. వాటిలో కొన్ని ప్రేమ కథలు ఏంటంటే ఒక లైలా మజను, రోమియో జూలియట్, దేవదాసు పార్వతి అని మనకు తెలుసు. ఇక ఈ కథలో ప్రేసి దక్కలేదని ప్రియుడు చనిపోతే, ప్రియుడు దక్కలేదని ప్రియురాలు చనిపోతుంది. పెద్దలు అంగీకరించలేదని, కలిసి బ్రతకలేమని ఆత్మహత్యలు చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇలా ప్రేమ కోసం చనిపోయిన వారి గుర్తుగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు జరుపుకోవడం మనం చూస్తాం. ఇక ఆ రోజున ప్రేమ గురించి ఏ ప్రేమికుల్ని కదిలించినా ప్రేమలో PhD చేసిన వాళ్ళలాగా చెప్తాడు. ప్రేమంటే తీయనైన కావ్యమని, మధురమైన భావమని, ఒకడంటే ఇంకొకడు ఫ్లవర్ లేదే లవర్ లేదు, వాటర్ లేదే క్వార్టర్ లేదు, ప్రేమ లేదే జీవితం లేదు బ్రదర్ అంటాడు. మరొకరిని ప్రేమ గురించి అడిగితే ఉన్నోడు iPhone కొనిస్తాడు, లేనోడు ఐస్ క్రీమ్ తినిపిస్తాడు, కాసులున్నోడు కార్లో తిప్పుతాడు, పైసలు లేనోడు పానీపూరి తినిపిస్తాడు, ప్రజెంటేషన్లోనే తేడా, ప్రేమలో కాదంటాడు. ఇలా ప్రేమ గురించి చెప్తున్నప్పుడు ఎంత గొప్ప ప్రేమికుడనే ఆశ్చర్యపోతాం. కానీ ప్రియులారా, ఇదే ప్రశ్న ఇదే ప్రేమికుని ఒక వారం తర్వాత అడిగితే ప్రేమ లేదు దోమ లేదు, మీకు విషయం చెప్పమంటారా? పొగ త్రాగుట, మద్యం సేవించుట, అమ్మాయిని నమ్ముట ఆరోగ్యానికి హానికరం అంటాడు. మందు తాగితే మనిషికి మత్తెక్కుతుంది, ప్రేమలో దిగితే మనిషికి మత్తిపోతుంది. కాబట్టి ఐ హేట్ లవ్ అంటాడు. అంటే వీడికి ప్రేమ అంటే ఏంటో తెలియదని మనకు అర్థమవుతున్నది. అందుకే జేబులో పరుసు ఖాళీ అయినా, చేతిలో చిల్లిగా లేకపోయినా అందమైన అమ్మాయి కనపడేసరికి పిడిచ్చే బిల్డప్కి హద్దు అదుపు లేకుండా పోతుంది. 20 సంవత్సరాలు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పట్టించుకొని వీడు 20 నిమిషాల ముందు పరిచయమైన అమ్మాయికి ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతున్నాడంటే ఎక్కడో తప్పు జరుగుతుందని మనకు అర్థమవుతున్నది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలాగే మనిషి కూడా తన తండ్రి అయిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన ప్రేమలో మునుగుతున్నాడు. ప్రియులారా, దేవుడు ప్రేమ గురించి ఏమన్నాడో ఒకసారి మీ బైబిల్ చూడండి. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. అంటే ప్రియురాలు ప్రేమ కోసం ప్రయాసపడాలా, ప్రియుడు ప్రేమ కోసం ప్రయాసపడాలా, అసలు ఎవరు ప్రేమ కోసం ప్రయాసపడాలో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమా స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అంటే దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు అని అర్థం. ప్రేమ అయి ఉన్న దేవుణ్ణి కలిగి ఉండటకు ప్రయాసపడండి అన్నాడు. మరి ప్రియుడు ప్రియుల మధ్య ఉన్న ప్రేమ కాదా? కాదండి, అది వ్యామోహం, ఆకర్షణ. మన నిజమైన ప్రేమ ఏది? ప్రజల కొరకు తన ప్రాణం పెట్టిన వాడే నిజమైన ప్రేమికుడు. అలా ప్రజల కొరకు ప్రాణం పెట్టింది ఒక్క యేసుక్రీస్తు మాత్రమేనండి. తనను చంపుతున్న వారిని చూసి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు అడుగురు గనుక వీరిని క్షమించమని చెప్పి తన ఉన్నతమైన ప్రేమను చాటుకున్నాడు. ఇలా అందరినీ ప్రేమించిన వాడు యేసుక్రీస్తు, అందరినీ క్షమించిన వాడు యేసుక్రీస్తు. అందుకే యేసుదే నిజమైన ప్రేమ. ప్రియులారా, ఈ లోకంలో ప్రేమలు కొంతకాలం వరకే ఉంటాయి. నువ్వు పోతే నీ ప్రియురాలు కన్నీళ్లతో సరిపెట్టుకుంటుంది, నువ్వు చనిపోతే నిన్ను కట్టుకున్నది బొట్టు రాచుకుంటుంది, నీ గర్భాన పుట్టిన నీ కొడుకు కాటి వరకే నడిచి వస్తాడు, ఆ తర్వాత దేవుణ్ణి నమ్మకపోతే నరకానికేనండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడు. అంటే మనిషి దేన్ని పట్టుకుంటే దాంతోనే పోతాడని అర్థం. ఒకవేళ నువ్వు రోమియోని పట్టుకున్నావా జూలియట్లా పోతావు, దేవదాసుని పట్టుకున్నావా పార్వతిలా పోతావు, యేసుక్రీస్తుని పట్టుకున్నావా పరలోకానికి పోతావు. ఎటు పోతావో నీవే నిర్ణయించుకో. థ్యాంక్ యూ.